తెలుగు మైక్ నేను మీ అనిత. అక్టోబర్ 2కి రేపు రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి సైరా నరసింహారెడ్డి ఒకసారి పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. మామూలు సైరా వస్తుంది తెలుసు కదా, రేపు రిలీజ్ అవుతుంది, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? హిట్ అవుతుంది సినిమా, చిరంజీవి ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు, హిట్ అవుతుంది. తమన్నా ఫేవరెట్. బాహుబలి కన్నా హిట్ అవ్వాలి అనుకుంటున్నాను. స్వాతంత్ర ఫ్రీడమ్ ఫైటర్ గురించి వచ్చింది కదా ఉయ్యాలవాడ నరసింహ, మీకేమి తెలుసు ఇంత ముందు? ఐడియా లేదు. రైట్, ఓకే అండి. చిరంజీవి గారి పర్ఫార్మెన్స్ ఎలా అనిపిస్తుంది? కొత్త లుక్ లో ఉన్నారు కదా, బాగానే ఉన్నారు, కానీ ఆ గడ్డం అనేది కొంచెం బాగాలేదు. రైట్, ఓకే. అంటే అలాగే రేపు మూవీకి వెళ్తున్నారా సైరాకి? సైరా అంటే ఇంకా చెప్పాలి, మెగాస్టార్ అంటే మా ఫ్యాన్ అండి, అసలు సమస్య లేదు. రేపు షో అయితే రేపు మేము ఆల్రెడీ బుక్ చేసుకున్నాం, వెళ్తున్నాం. చెప్పాలంటే చిరంజీవి గ్యాప్ తీసుకున్న తర్వాత కూడా ఆయన చాలా హానర్గా కనిపించిన వ్యక్తి, దానికి డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఫ్యూచర్ బాగా సక్సెస్ అవుద్దని మేము అందరూ ఆశిస్తున్నాం అండి. అది అంటే ఒకటి ఒకళ్ళ రికార్డ్స్ గురించి అనేది, చిరంజీవికి ఎప్పుడు కూడా మెగాస్టార్ అనేది ఒక రికార్డు ట్రాక్ ఉంది, ఆ ట్రాక్లో చేసుకెళ్తుంది. వేరే ఒక ట్రాక్ గురించి మనం ఆలోచించకూడదు. సో చిరంజీవి అనే మెగాస్టార్ అనగానే ఒక ట్రాక్, అది ఆ ట్రాక్ విధంగానే ఆయన వెళ్తాడు. ఆ రికార్డులు ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతాయి, ఆయన క్రియేట్ చేయగల. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ట్రెండ్ సెట్ చేస్తాడు, అది ఆటోమేటిక్ ట్రెండ్ అయిపోతుంది. మెగాస్టార్ అనగానే రికార్డు లింక్, అది మనం చెప్పగల. ఇప్పుడు 150 మూవీస్ కూడా ఐదు నెంబర్ 150 ఉంది. సో అది ఆయనకున్న ట్రాక్ ప్రకారం హైలైట్గానే అయింది. చాలామంది ఫెయిల్యూర్ అన్నారు కానీ అది ఒక మంచి మెసేజ్ పిచ్చారు. కానీ ఈ రోజుల్లో మెసేజ్ పిచ్చి ఎవరు చూస్తున్నారు? అది కాకపోతే చిరంజీవి అని చూసి చూసిన వల్లనే దానికి ఒక ఇమేజ్ వచ్చింది. అలాగే ఈ సైరా కూడా అంటే ఒక విప్లవకారుడు, ఒక జాతీయ ఉద్యమ స్వతంత్ర సమరయోధుడు. ఆయన వల్ల ఒక విప్లవం జరిగింది. సో అటువంటి కార్యక్రమాలలో జనాలను కూడా తీసుకురావడానికి కూడా ఆయన చేశాడని చాలా మంచిది. ఎందుకంటే మనం చాలామంది చూస్తున్నాం, మన వాట్సాప్ మెసేజ్లో చూసాం, మన స్వతంత్ర మన పెంగళ వెంకయ్య గారు మన ఆంధ్రాకి కానీ ఇక్కడ ఒక మన జెండాను ఆవిష్కరించిన మనమరాలు రోడ్ల మీద రోడ్డు పక్కన కూర్చుని ఆవిడ ఎవరైనా సహాయం చేస్తేనే తీసుకుంటుందంట మనమరాలు, పెంగళ వెంకయ్య గారు మనమరాలు. అయితే ఆయన చూసి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కలెక్టర్ గారు చూసి ఈ పలానా వ్యక్తి ఎవరమ్మా నువ్వు, ఆ పలానా వ్యక్తి కదా అని అడిగితే అవునండి మా మామయ్య గారు పెంగళ వెంకయ్య అందండి కోడలు. లేదమ్మా కలెక్టర్ గారు తీసుకెళ్ళి రామ్మా నిన్ను ఒక హోమ్స్లో పెడతాము, నువ్వు మాకు ఒక ఆదర్శ అదే ఆదర్శ ప్రభుత్వ అమ్మ లాంటివి, నేను హోమ్స్లో తీసుకెళ్తానంటే ఆ సార్ ఎంతో అడిగారు అండి కలెక్టర్ గారు, వెస్ట్ గోదావరి కలెక్టర్ గారు అడిగితే లేదండి నేను ఒకళ్ళని ఆశించను అలాగని చెప్పి నాకు ఒక సాయం నేను పొందను, నేను ఒక సమరయోధుని కోడలు మా కోడలు, నేను నాకు ప్రజలు నన్ను చూసి గుర్తుపెట్టి నేను వాళ్ళు పెట్టిందే తీసుకున్న తప్ప నేను కూడా ఆశించను, నా గుడి మెట్ల మీద పడుకుంటాను అన్నారు. అటువంటి వాళ్ళు జీవ చరిత్ర అనేది మనం ఈ సినిమాల్లో చూడడం అనేది ఒక ఇన్స్పైర్గా పొందాలి తప్ప ఏదో టైంపాస్కి 100 రూపాయలు టికెట్ కొనుక్కున్నా 500 రూపాయలు టికెట్ కొనుక్కున్నాను అని మట్టుకు వెళ్ళదు, అది నేను ఇచ్చే మెసేజ్ అండి. అయితే అన్నదే మట్టుకి మెగాస్టార్ అనేది ఒక ట్రాక్, అది దానికి మనం చెప్పింది లేదు ఏమీ లేదు, చెప్పాల్సిన రికార్డులు ఆటోమేటిక్ క్రియేట్ అయిపోతాయి, మనం చెప్పకూడదండి కలెక్షన్స్ కానీ. అవునండి, ఇప్పుడండి మెగాస్టార్ చిరంజీవి అనగానే ఒక ట్రాక్ ఉంటుంది. సో ఆయనది కొన్ని కొన్ని సినిమాల్లో కొన్ని కొన్ని దేశాల్లో రిలీజ్ అయినాయి, అంతకుముందు దుబాయ్లో కానివ్వండి అలాగని. అయితే ఇండియా వైజ్గా 18 భాషల్లో మనకి ఇప్పుడు 12 భాషలు అంతా రిలీజ్ చేస్తున్నారు. సో వాళ్ళు కూడా చిరంజీవి అనగానే అందరికీ తెలుసు అండి వ్యక్తిగా, కానీ మన ఆజ్గా గోండరాజు హిందీలో చేశాడు. సో హిందీలో కూడా ఆయన క్రియేట్ ఉంది పర్ఫార్మెన్స్, ఆటోమేటిక్గా మన అమితాబ్ బచ్చన్ గారు కూడా ఉన్నారు, అలాగే తమిళనాడు నుంచి ఒక ఆయన ఉన్నారు. వీళ్ళందరూ సంప్రదాయ బిగ్ హిట్ అవుతుంది తప్ప అదేం కాదండి, కలెక్షన్ అనేది ఆడమే పెరుగుతుంది, ప్రాబ్లం లేదు, అది కాన్ఫిడెన్స్ అయితే మాకు ఉందండి. సైరా పైన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయంటే అందరూ వెయిటింగ్ చేస్తున్నారు సైరా సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఏమో అని. అలాగే చిరంజీవి కూడా ఆ సినిమాలో యాక్టింగ్ చేస్తున్నాడు కాబట్టి చాలామంది ఫేవరెట్ హీరో చిరంజీవి ఉంటాడు కాబట్టి సైరా సినిమా బాగా హిట్ అవుతుందని నా ఎక్స్పెక్టేషన్. అలాగే తమన్నా ఉన్నారు, నయనతార ఉన్నారు కదా, ఇండియన్ లెవెల్లో బాహుబలి రికార్డ్ బ్రేక్ చేస్తారు అనుకుంటున్నారా? బాహుబలి రికార్డ్ బ్రేక్ చేస్తారా సైరా? ఏమో నేనైతే అంత మరీ అంత ఎక్స్పెక్టేషన్స్ లేవు నాకైతే, కానీ ఇట్ విల్ బీ నైస్ అని నేను అనుకుంటున్నాను. సైరా నరసింహారెడ్డి ఆబ్వియస్లీ పీక్స్లోనే ఉంటుంది, మెగాస్టార్ కదా. సూపర్ ఉంది,
యాక్చువల్ చెప్పాలంటే సాహో కంటే సైర టైర్ బాగుంది. డెఫినెట్ గా సాహోన్ అయితే దాటుతుంది. బాహుబలి ఆబ్వియస్లీ అంటే డిపెండ్, ఎందుకంటే మెగాస్టార్ ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు, ముందు నుంచి ఉన్నారు, ఆ జనరేషన్ వాళ్ళు ఈ జనరేషన్ వాళ్ళు ఇద్దరు చూస్తారు కాబట్టి సూపర్ హిట్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ చిరంజీవి గారు. గడ్డం ఉంటుంది, మీసాలు ఉంటుంది, ఏమేమో వేసుకుంటాడు మెల్ల, స్టైలు మస్తు ఉంటుంది, ఫైటింగ్ చాలా బాగా చేస్తాడు, యుద్ధం బాగా చేస్తాడు అయినా. సరే రేపు చూసా. హిట్ అవుతుంది ఏమో అది చిరంజీవి వాళ్ళు మంచిగా ఇస్తాడని అందరు మెచ్చుకుంటారు ఆయననే. పెద్ద హీరో, ఎన్నో సినిమాలు తీసింది చెప్పలేకపో, 150 కన్నా సినిమాలు తీసింది. సైరా అయితే పెద్ద అవుతుంది. వెళ్తా బ్లాక్లో పోతా.